హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొనగంటి ఆకుకూరని చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. మరే ఇతర ఆకుకూరల్లో లేని పోషకాలు ఈ పొనగంటి ఆకుకూరలో లభిస్తాయండి. దీనిలో విటమిన్ ఏ, బీ6, సీలతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. అంతేకాకుండా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఈ పొనగంటి ఆకుకూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొనగంటి ఆకుకూరతో ఈరోజు పొనగంటి కూరని చేసి చూపించబోతున్నానండి. అలాగే ఆల్రెడీ మన ఛానల్లో పొనగంటి కూర పప్పు ఎలా చేసుకోవాలో వీడియో ఉందండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా కాడల నుండి ఆకుల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఆకులన్నీ మొత్తం తీసేసుకుని వాటర్లో ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్ నిండా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, క్రష్ చేసిన 6-7 వెల్లుల్లి రెక్కలు, కొద్దిగా కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత ఒక 5-6 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేగించుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో 6-7 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలో టమాటా ఎక్కువ వేస్తేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకొని టమాటా బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక పెద్ద బౌల్ నిండా పొనగంటి ఆకుకూరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలో ఒక చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆవిరంతా పోయాక మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యంతో పాటు చాలా రుచిగా ఉండే పొనగంటి కూర రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొనగంటి కూరను ఎలా తయారు చేసుకోవాలో. తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.